అనంతపురం లైవ్ న్యూస్ పోరాట సమితి అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రమ్య గారి హత్యకు సంబంధించినటువంటి విషయంపై అంబేద్కర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి అయ్యా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు మీ యొక్క దిశ చట్టం ఎక్కడ ఉంది మహిళలకు రక్షణ లేక మహిళల కోసం తీసుకొచ్చినటువంటి దిశ చట్టం మరి ఈ రోజు అన్యాక్రాంతం అయిపోతూ ఉంది ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థానంలోనే ఆగస్టు 15వ తేదీ అమ్మాయి రమ్యను మరి కత్తితో ఆరు పోట్లు పొడిచి చంపినటువంటి చరిత్ర మరి ఇప్పటికీ మీ యొక్క ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో చట్టాలు ఉన్నా లేకపోయినా విషయం జరిగిన వెంటనే పరిష్కార మార్గం చూపించేటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలకు రక్షణ లేకోకుండా పట్టపగలే మరి హత్య చేస్తూ ఉంటే మరి ఈ యొక్క చట్టాలు ఏ పని చేస్తున్నాయో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి నివసిస్తున్నటువంటి ఇంటికి దగ్గరలోనే మరి రమ్యను మరి చంపడం నిజంగా ఇది ఆటవిక చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎంఆర్పిఎస్ నాయకులు వెనువెంటనే ఆయొక్క హాస్పిటల్కి వెళ్ళి రమ్య యొక్క బాడీని పరిశీలించి వెంటనే మరి ఆయొక్క ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా అనేటువంటి విషయం కూడా మరి దిక్కు తెలియని పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు సక్రమమైనటువంటి పద్ధతుల్లో మరి సీసీ ఫుటేజ్లు ఉన్నా కూడా మరి అతన్ని పట్టుకోలేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఈ యొక్క దిశ చట్టం లేదా ఇతర మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు ఏ పని చేస్తున్నాయో మరి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ తరఫున మరి మేము అడుగుతా ఉన్నాం అదే క్రమంలోనే మరి అయ్యా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు పాలకులు మరి దుర్వినియోగపరుస్తూ మరి పేదలకు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి అదేవిధంగా అనేక సమస్యలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఈరోజు బయటపడుతూ ఉన్నాయి మరి ఎక్కడ చూసినా మరి దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి వీటిని మరి క్రమబద్ధీకరణ చేయకోకుండా మరి ఎక్కడ మీ యొక్క పోలీస్ అధికారులు ఏం పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది వీటిని అన్నింటినీ కూడా మరి ప్రక్షాళన చేసే విధంగా మరి మంచి ఆఫీసర్లను పోలీస్ ఆఫీసర్లను మరి నియమించి మరి ఈ యొక్క దిశ చట్టం కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు హత్యలు మానభంగాలు వీటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి మేము గుర్తు చేసుకుంటూ మరి అనంతపురం పట్టణంలో మరి గతంలో అనేక స్నేహలత హత్య కేసు విషయంలో కూడా మరి ఇప్పటి వరకు మరి వాళ్ళని ఏ పరిస్థితుల్లో పెట్టారో తెలియదు మరి ఆ కుటుంబానికి మరి ఆర్థిక సహాయం కానీ మరి ఇతరత్ర సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది మరి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మరి ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం మరి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి రమ్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట మరి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ మరి 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి న్యాయం జరగకపోగా అందులో దళితులను టార్గెట్ చేసి కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అత్యాచారాలు చేయడము మరి మానభంగాలు చేయడము హత్యలు చేయడము కూడా జరుగుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా పని చేయలేదనేటువంటి వాటికి కారణం ఇదే అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ మరి ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి మరి ఇతర వర్గాలపైన దాడులు జరిగితే సీమ గుట్టినా కూడా స్పందిస్తున్నటువంటి పాలకులు అయితేనేమి పోలీసులు అయితేనేమి మరి దళిత వర్గాలపైన ఏమి జరిగినా ఎటువంటి కూడా చర్యలు కూడా చేపట్టడం లేదు. మరి ఈరోజు రమ్యాని సొంత రాజధాని అది మరి అటువంటి చోటే కత్తితో పోట్లు పొడిచి మరి అమ్మాయిని అతి దారుణంగా చంపితే ఓన్లీ అక్కడ వచ్చేసి అరెస్ట్ చేయడం మాత్రమే జరిగింది. వాళ్ళని అరెస్ట్ కాదు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము ఈ అనంతపురం జిల్లా శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.